ఫిజియోథెరపీ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. సర్జరీ ఏదైనా సక్సెస్ లో 50% ఫిజియోథెరపీ పైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఇంటి దగ్గరే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు చాలా మంది. చిన్న చిన్న నొప్పులకే టాబ్లెట్స్ వేసుకోకుండా ఫిజియోథెరపీ చేయించుకుంటే హెల్దీగా ఉంటారని చెబుతున్నారు ఫిజియోథెరపిస్టులు. విదేశాల్లో ఎప్పటి నుంచో పాపులర్ అయిన ఫిజియోథెరపీని ఇక్కడ కాస్త ఆలస్యంగా గుర్తించారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఫిజియోథెరపిస్టుల అవసరం ఏర్పడింది. కండరాలు నరాల కోసం ఫిజియోథెరపీ ఎక్కువగా చేయించుకుంటున్నా పక్షవాతం, న్యూరో, వెన్నుపూస, కీళ్ల నొప్పులు ఇలా అన్నింటికీ ఉపయోగపడుతోంది. నొప్పి నివారణకు ఎలక్ట్రిక్ పరికరాలతో పాటు కండరాలు, కీళ్లు, నరాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతోంది. చికిత్స విధానం ఎక్కువ రోజులు సాగినా రిజల్ట్ బాగుంటుందంటున్నారు జనం. సాయంత్రం ఫిజియోథెరపీ చేయడమే కాకుండా మిగతా పేషెంట్ అనేవి చూసుకుని వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అవి చూసుకున్నాక డిప్రెషన్లో పోకుండా పైగా చేయగలుగుతానని పాజిటివ్ థింకింగ్ తోటి చాలా త్వరగా రికవర్ అయ్యే స్కోప్ ఉంది అని చెప్పారు. అందుకోసం ఈ ఫిజియోథెరపీ సెంటర్కి మేము 6వ తారీఖుకి వచ్చాం. ఇప్పుడు ఒక నెల అయింది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది కూడా చాలా ఉంది. ప్రస్తుతానికి వచ్చి ఫిజియోథెరపీ కావాలంటే ఇవ్వమంటే ఇందులోకి వచ్చాం మేడం. ఇందులో రికవరీ 20 డేస్లో అయిపోయింది మేడం. 20 డేస్లో నేను రేపు 10వ తారీఖు వెళ్ళిపోతాను. బాగా ఉంది హాస్పిటల్. పెద్ద పెద్ద ఆపరేషన్స్లో సర్జరీ సక్సెస్ రేటు 50% ఉంటే మిగతా 50% ఫిజియోథెరపీపై ఆధారపడి ఉంటుందంటున్నారు ఫిజియోథెరపిస్టులు. 80% వరకు సర్జరీలకు 3-4 రోజుల్లోనే ఇంటికి పంపించేంతగా వైద్య శాస్త్రం అభివృద్ధి చెందింది. దీంతో ట్రీట్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ ఇంట్లో చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు నగరవాసులు. ఫిజియోథెరపీ ప్రధానంగా కండరాలకి, కీళ్ల సమస్యలకి సంబంధించి మొదలైందండి. ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మొదలైన ప్రత్యేక విభాగం. ఇప్పుడు ఫిజియోథెరపీ అవసరం లేని వైద్య విభాగం అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు మేము ఎక్కువగా చేసేదైతే న్యూరో రీహాబిలిటేషన్, పక్షవాతం సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఫిజియోథెరపీ లేని విభాగం అంటూ ఏం లేదండి. అన్నిటిలోనూ ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ఆయన పనులు పూర్తిగా చేసుకోలేని స్థితికి వెళితే అక్కడి నుంచి తిరిగి ఆయనంతటా ఆయనగా పూర్తి పనులు చేసుకుని ఇండిపెండెంట్గా జీవనం కొనసాగించడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి ఫిజియోథెరపీ ప్రధానంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో హాస్పిటలైజేషన్కు జనం ఎక్కువగా ఇష్టపడటం లేదు. కాస్త ఖర్చైనా ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు. అయితే హోమ్ హెల్త్ కేర్ సర్వీస్కు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందంటున్నారు ఫిజియోథెరపిస్టులు. ఫిజియోథెరపీ దీస్ డేస్ చాలా వైటల్ అయిపోయింది ఎవ్రీడే లైఫ్లో అయినా. ఎందుకంటే గివెన్ ది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ప్రైవేటైజేషన్ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఎవరైనా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాళ్ళ ప్రొఫెషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ప్రతిదానికి మెడిసిన్స్ వేసుకోలేం కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి. సో ఇన్ ఎవ్రీ వే ఈవెన్ మనకి ఫ్రాక్చర్స్ అయినా, పోస్ట్ ఆప్ కేసెస్ అయినా, ఏదైనా కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఐ మీన్ డిపెండెన్స్ ఆఫ్ మెడిసిన్స్ అన్నది ఇట్స్ గెటింగ్ డౌన్ రెగ్యులర్లీ. అండ్ ఎలా మనం యాక్టివ్గా మనంతటి మనం మోడిఫై చేసుకోగలము, న్యాచురల్గా ఫిట్నెస్తో పాటు మనం లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనం ఎలా హెల్దీ లైఫ్ లీడ్ చేయగలము అన్న దాంట్లో నౌ ఫిజియోథెరపీ హ్యాస్ బికమ్ వెరీ క్రూషియల్. ఫిజియోథెరపీలో అనుభవం ఉన్నవారిని ఎంచుకోవాలని, లేదంటే ట్రీట్మెంట్ ఆలస్యం అవ్వడంతో పాటు లేని రోగాలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఫిజియోథెరపిస్టులు. కొందరు హోమ్ హెల్త్ కేర్ సర్వీస్లో ఉన్న ఫిజియోథెరపిస్టులు అనుభవం లేకుండానే చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుండటంతో నగరంలో ఫిజియోథెరపిస్టులకు డిమాండ్ పెరిగింది. పట్టణాలు, గ్రామాల్లో ఫిజియోథెరపిస్టుల కొరత ఉంది.